हेलो व्यूवर्स चूस्तुन्नारू मन चिलमत्तूर यूट्यूब चैनल अनगा जुलाई 23 गुरुवारं चिलमत्तूर मंडलंलो ताजागा नमोदैन करोना पॉजिटिव केसुल विवरालनु ई वीडियोलो तेलुसुकुंदाम। चिलमत्तूर मंडल में करोना उधृति कोनसागुतुने उंदी। ताजा बुधवार निर्वहिंचिन रैपिड टेस्ट ऐदु पाजिटिव केसुलु वच्चिन विषयानी मनं पोयिन वीडियोलो तेलुसुकुंदाम। अयिते ई गुरुवारं वच्चिनटुवंटि फलितालो एप्पुडू लेने विधंगा रिकार्ड स्थायिलो 14 पाजिटिव केसुलु नमोदयायनि मंडल वैद्याधिकारी सौजन्य मरियु तहसीलदार रंगनायकुलु तेलिपारु। करोना उधृति कोनसागुतुन्न वेळ అధికారులు ఇప్పటికే చిలుముతూరు మండల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో లాక్డౌన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే। అయితే ఇప్పటి వరకు మండల కేంద్రానికి మాత్రమే పరిమితమైన కరోనా ఈ రోజు వచ్చిన బుల్టెన్లో గ్రామాలకు సైతం ప్రవేశిస్తుందని అర్థమవుతుంది। మండల కేంద్రంలో 12 పాజిటివ్ కేసులు నమోదు కాగా మిగిలిన రెండు కూడా రెండు గ్రామాల్లో నమోదు కావడం జరిగింది। ఆ గ్రామాలు ఏవి అన్న విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం। స్క్రీన్ మీద చూస్తున్నట్టు చిలమత్తూరు మండల కేంద్రం మెయిన్ బజార్ బస్ స్టాండ్ సమీపంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది। అదే విధంగా మెయిన్ బజార్ ఎగువన 4 కరోనా పాజిటివ్ కేసులు ఒకే కుటుంబంలో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు। అదే విధంగా చిలమత్తూరు ఎస్సి కాలనీలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది। అదే విధంగా జెమ్మిచెట్టు వీధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। ఇవన్నీ కూడా ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారికి వచ్చినట్టు అధికారులు తెలిపారు। అదే విధంగా బీసీ కాలనీలో మరో రెండు పాజిటివ్ కేసులు తాజాగా నమోదైనట్టు తెలుస్తోంది। ఇవి కూడా ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారికే ఉన్నాయని అధికారులు వెల్లడించారు। అదే విధంగా తాజాగా డి గోలపల్లిలో పాజిటివ్ కేసు నమోదు కావడం జరిగింది। మరియు అదే విధంగా చేనేపల్లి గ్రామంలో కూడా ఒక కరోనా పాజిటివ్ కేసు మహిళకు నమోదైనట్టు అధికారులు తెలిపారు। సో గురువారం రోజు చిరుముతూరు మండలంలో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు। చూశారు కదా వ్యూవర్స్, ఇవి మన చిలమత్తూరులో కరోనా పాజిటివ్ తాజా అప్డేట్స్। మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన చిలమత్తూరు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।